హాయ్ వ్యూవర్స్, అత్తాకోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది డ్రా మ్యాంగో ఇన్స్టెంట్ జ్యూస్ తయారు చేస్తున్నాను. ఇది సమ్మర్ స్పెషల్, చాలా బాగుంటుంది. ఇలా మనం తయారు చేసి ఉంచుకోవడం వల్ల ఎవరు గెస్ట్లు వచ్చినా వెంటనే మనం వేసి వెంటనే తయారు చేసి ఇచ్చేయచ్చు. మనం కూడా ఎండప్పుడు ఈవినింగ్ 3 టైంలోనే తాగడానికి బాగుంటుంది. మంచి సి విటమిన్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకి వెంటనే ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. దీనికి కావాల్సినవి నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను, 1 పావు కేజీ షుగరు, టేస్ట్కి తగినంత సాల్ట్ కొంచెం అంతే. ఇప్పుడు తయారు చేయ విధానం, ముందు స్టవ్ వెలిగించుకొని చిన్న కుక్కర్ పెట్టుకోండి. మంచినీళ్ళు 1 గ్లాస్ వాటర్ వేయండి. ఈ మ్యాంగోస్ బాగా నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే ఈ ఉడికే నీళ్ళని కూడా మనం వాడతాం. అందువల్ల ఇగోండి 2 రా మ్యాంగోస్ సరిపోతాయి. 3 విజిల్స్ వేస్తే మనకి మెత్తగా మ్యాంగో అవుతుంది. ఇలాగ మనం లిడ్ పెట్టుకొని వెయిట్ పెట్టుకుందాం, 3 విజిల్స్ వేద్దాం. మ్యాంగో 4 విజిల్స్ వేసి ఉడికించాను కదా, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూసారా, ఇలా మెత్తగా ఉడకాలి. కొంచెం చల్లారి పెట్టుకుందాం, ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారుతాం. ఇదంతా గుజ్జు కొంచెం తీసుకుందాం. మనకి ఎంత మెత్తగా ఉడితే మనకి గుజ్జు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ ఉంది కదా, ఈ వాటర్ మనం పడేయకూడదు. ఇది మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద 1 గిన్నె పెట్టుకుందాం. పొయ్యి ఆన్ చేసుకొని 1 గిన్నె పెట్టుదాం. ఈలోపు మన మ్యాంగో చల్లారుతాయి, దీంట్లో మనం 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. 1 పావు కేజీ పెద్ద గ్లాస్తో గ్లాసు షుగర్ తీసుకోండి, 250 గ్రాములు. ఇప్పుడు మనం మా మ్యాంగో జ్యూస్, మ్యాంగో ఉడికించాం కదా ఆ జ్యూస్ని వేయండి. మ్యాంగో ఉడికిన వాటర్ అది. ఇంకా మ్యాంగో చల్లారుతుంది, ఈలోపు ఇది 5 మినిట్స్ ఈ షుగర్ని మనం కరిగించుకుందాం. మొత్తం ఈ మనం మరిగించిన వాటర్ ప్లస్ మరో 2 గ్లాసులు, మొత్తం 2.5 గ్లాసులు వాటర్ వేయండి. ఇదిగోండి ఇలాగా షుగర్ని ఇలా కరిగించుకుందాం. ఇది 5 మినిట్స్ మరుగుతుంది. ఈలోపు మనం మ్యాంగోని చల్లారి పెట్టుకుందాం. ఇలాగా ఈ తొక్కని ఇలా తీసుకోవాలి. తీసి దీంట్లో గుజ్జు ఉంది కదా, ఈ గుజ్జుని ఇలా మన స్పూన్ తోటి ఊడ్చుకుంటే మనకి జ్యూస్ వచ్చేస్తుంది, ఇది వేస్ట్ అవ్వదు. తొక్క తీసి మనం బయటపడేయాలి. దీన్ని కూడా మన స్పూన్ తోటి ఇలా చేసేస్తే మనకు బాగా గుజ్జు వస్తుంది. కొంచెం చల్లారి పెడదాం. ఇలాగా మనం అంతా స్పూన్తో తీసేసుకోవాలి. ఇలాగా తీసుకొని ఈ గుజ్జుని మనం మిక్సీలోని వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ మెత్తగా చేసుకోవాలి. అక్కడక్కడ చిన్న ముక్కల్లాగా ఉంటాయి కదా, అందుకోసం ఇదంతా ఊడ్చుకొని మనం మిక్సీలో వేసి పేస్ట్ చేద్దాం. ఇలాగా ఇవ్వండి, ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత వాటర్ వేయండి చాలు. ఇది మనం పేస్ట్ చేసుకుందాం. ఇవ్వండి ఇలాగా మెత్తగా ఇలాగ వచ్చేటట్టు మనం మిక్సీ ఒకసారి తిప్పితే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసి ఇలా తిప్పండి. ఇప్పుడు మనం 5 నిమిషాలు మనకి పంచదార 1 పావు కేజీ పంచదార గ్లాసును 2.5 వాటర్ వేసాం కదా, మరిగింది. ఇప్పుడు మనం ఈ జ్యూస్ని ఇందులో వేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. మనం ఇలాగా 10 నిమిషాలు టైం ఇచ్చి ఇలా మ్యాంగోని ఉడికించి ఇలా పేస్ట్ చేసి ఇలా పాకంలో వేసుకున్నాం అనుకోండి, మరి ఎవరు వచ్చినా మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎవరు వచ్చినా వెంటనే మనం కలిపేసి ఇచ్చేయచ్చు. ఇన్స్టెంట్గా మనకి మ్యాంగో జ్యూస్ రెడీ అవుద్ది. ఇది మన ఇంట్లో చేసేది కాబట్టి ఇందులో ఏవి కలపట్లేదు కదా, మనం కెమికల్స్ ఏటి ఉండవు.
ఇది డ్రా మ్యాంగో జ్యూస్ రెడీమేడ్గా మనం సొంతంగా తయారు చేసింది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది 20 డేస్ మనం చల్లారి పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 20 డేస్ మనకి ఉంటుంది. మీకు అది చూపిస్తాను సర్వ్ చేయడం అన్ని. ఇది ఇవ్వండి, ఒక 2 నిమిషాలు మరగాలి. రెండు నిమిషాలు ఇలా తిప్పుదాము. ఇప్పుడే పేస్ట్ చేసాం కదా, అలా మెత్తగా పేస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మనం ఏది వేయట్లేదు ఇందులోనే, కొంచెం టేస్ట్ కోసం షుగర్ వేసాం కాబట్టి టేస్ట్కి ఇవ్వండి. కొంచెం మామూలు సాల్ట్, మన సాల్టే చిట్టుకుడేయండి చాలు. ఇది ఒక పొంగు, ఒక 2 మరుగులు మరిగి వరకు ఉంచితే చాలు, ఎక్కువ మరిగించక్కర్లేదు. డ్రా మ్యాంగో మనం ఉడకపెట్టాం కదా ఆల్రెడీ, కాబట్టి టేస్ట్ మారదు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఒక్క మరుగు మరుగుతుంది. డ్రా మ్యాంగోలో సి విటమిన్ ఉంటుంది, చలవ చేస్తుంది. ముందు మ్యాంగో అంటే ఏదో వేడి అనుకుంటారు, అది తప్పు, చలవ చేస్తుంది. మామూలు మామిడికాయలు పుల్లగా ఉంటాయి కదా తినాలంటే, అందరం పులుపు తినలేం, కొంతమందికే పులుపు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలా మనం షుగర్లో చేసి ఇలా జ్యూస్ చేయడం వల్ల ఎక్కువ మ్యాంగోని వాడినట్టు ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ మొదట్లో సీజన్ కదా, ఈ మ్యాంగో దొరికిన వాళ్ళు మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది. మ్యాంగో ఫ్రూట్స్ వచ్చేలోపు మనం డ్రా మ్యాంగోని వాడుకోవచ్చు. అన్ని విధాల విటమిన్స్ చలవ మళ్ళీ పిల్లలు అందరూ వాటర్ తక్కువగా తాగుతారు కదా, ఇలా జ్యూసులు చేయడం వల్ల వాటర్ కూడా కొంచెం ఎక్కువ తాగినట్టు ఉంటుంది. సమ్మర్లో మనం అన్ని రకాల వాటర్స్ తో వాడడం వల్ల ఎక్కువ వాటర్ తాగినట్టు ఉంటుంది. బార్లీ వాటర్ ఇవన్నీ మీకు చూపించాను కదా, అవి ఒకసారి ఇది ఒకసారి అలా మనం పిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా తాగాలి, లేకపోతే డిహైడ్రేషన్ వచ్చేస్తుంది. ఈ సి విటమిన్ వల్ల మనకు అన్ని విటమిన్స్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది. చూసారా చాలు, ఈ మాత్రం మరిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది చల్లారి పెట్టుకుందాం, పొయ్యి ఆఫ్ చేసి. ఇదిగోండి జ్యూస్ చూసారా ఎంత చక్కగా తయారైందో, మంచి కలర్గా. ఇందులో మనం ఏమి వేయలేదు కదా, ఒక షుగరు, డ్రా మ్యాంగో పల్ప్ వేసాం, చిన్న సాల్ట్ వేసాం. ఇది మనం ఒక బాటిల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి ఇలా మంచి నీట్గా బాటిల్లో వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మనం మూత పెట్టి ఇది స్టోర్ చేద్దాం. ముందు మనం జ్యూస్ తయారు చేయడం చూపిస్తాను. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకోండి. ఇందులో ఈ గ్లాస్కి ఒక హాఫ్ వరకు వేయండి సరిపోతుంది జ్యూస్, మనం తీసుకునే గ్లాస్ బట్టి. హాఫ్ వేసాక వాటర్, కూలింగ్ వాటర్ వేసుకోండి. మీకు ఏ వాటర్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వాటర్ కూలింగ్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, కూలింగ్ వాటర్ వేసి. ఇప్పుడు మనం ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, మన ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ మంచివి, అవే వేయండి. ఇదిగోండి ఇలాగా ఐస్ క్యూబ్స్ వేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ సర్వ్ చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇది ఇలాగా, ఇది మనం ఇలాగ బాటిల్లో వేసుకున్నది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 20 డేస్ మనకు నిల్వ ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా ఇందులో కొంచెం జ్యూస్ తీసి కూలింగ్ వాటర్ కొంచెం ఐస్ క్యూబ్స్ వేసేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మనం షుగర్ గట్ట వేయక్కర్లేదు, ఎవరికో ఎక్కువ స్వీట్ కావాలంటే కొంచెం షుగర్ వేసుకోవాలి కానీ లేకపోతే షుగర్ వేయక్కర్లేదు. ఇదిగోండి ఇలాగా వాటర్ వేసాక ఒకసారి కలపండి, చాలా కలర్ఫుల్గా ఉంది. చూసారా బాటిల్లో మనకు తెలుస్తుంది ఎంత బాగుందో. మీరు కూడా ఇలా జ్యూస్ చేసి ఇలా ఉంచుకోండి, మనకి ఎవరు ఫ్రెండ్స్ వచ్చినా మనకు కావాలనేటప్పుడు వెంటనే తాగొచ్చు. ఇలా తయారు చేసి చూడండి, టేస్ట్ చేశాక నాకు కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ.